ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే అందుకే రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గా ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇప్పుడు వచ్చి ప్రతి మొబైల్ ఫోన్లో కూడా మనకి కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే డిసేబుల్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు మనకి రియల్మీ మొబైల్ ఫోన్స్ కానీ వన్ ప్లస్ కానీ ఎంఐ కానీ ఈ మొబైల్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మనకి కాల్ రికార్డింగ్ చేస్తుంటే సో ఫ్రెండ్స్ నేను మీతో ఫోన్ మాట్లాడుతున్నాను అనుకోవచ్చు అది రికార్డ్ అవ్వాలి కాల్ రికార్డ్ ఆప్షన్ చేస్తే దిస్ కాల్ యాజ్ బిన్ రికార్డెడ్ అని చెప్పి వస్తుంది అనమాట సో అన్ని నేను రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పి అవుట్ సైడ్ ఎవరైతే పర్సన్స్ మనతో ఫోన్ కాల్ లో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి వినిపిస్తుంది మనకి రివర్స్ లో వినిపిస్తుంది అనమాట సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల రికార్డింగ్ అవుతుందని చెప్పి అవతల వ్యక్తికి అయితే తెలుస్తుంది సో ఇది మనకి నార్మల్గా వివో ఫోన్లో ఏదైతే ఓల్డ్ వాయిస్ ఫ్రంట్ టచ్ వాయిస్ లెవెన్ రన్ అవుతుందో అలాంటి మొబైల్ ఫోన్స్లో అయితే ఈ ఆప్షన్ ఇంకా రాలేదు శాంసంగ్ మొబైల్ ఫోన్స్ లో కూడా ఇంకా రాలేదు నార్మల్ గా రికార్డింగ్ అయితే అవుతున్నాయి బట్ ఇలా స్టిల్ ఈ విధంగా రికార్డ్ అవుతున్నప్పటికీ కూడా మనకి పర్ఫెక్ట్ గా రికార్డింగ్ అవ్వాలి మరి ఇంకేంటి అని చెప్పి ప్లే స్టోర్ లో అప్లికేషన్ చేస్తే మాత్రం ఏమీ లేవు సో ఉన్నాయి బట్ అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి బట్ పేరు రావట్లేదు కొన్ని రికార్డ్ అవుతున్నాయి కొన్ని స్ట్రక్ అయిపోతుంది కొన్ని రికార్డ్ అవుతున్నాయి చూపిస్తుంది కొన్ని రికార్డ్ అవ్వట్లేదు కొన్ని రికార్డ్ అవుతున్నాయి బట్ స్టోర్ అవ్వట్లేదు ఈ విధంగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనకి ప్లే స్టోర్ లో ప్రతి అప్లికేషన్ అయితే కొంచెం వరస్ట్ అయితే తయారైంది సో మనం కాల్ రికార్డింగ్ చేద్దాం అండి ఏ యొక్క అప్లికేషన్ కూడా మనకి అయితే అందుబాటులో లేదు బట్ ఎలాంటి సిచ్యువేషన్ లో మనకి ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మనకి కాల్ రికడింగ్ ఆప్షన్ అయితే నింబో చేయడం జరిగింది మేము చూస్తున్న విధంగా ట్రూ కాలర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి సో ట్రూ కాలర్ అందరికి తెలిసిన లాగిన్ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ మొబైల్ నెంబర్ ఇస్తారు ఈమెయిల్ ఇస్తారు లాస్ట్ టైం ఫస్ట్ నెంబర్ నెక్స్ట్ టైం ఆప్షన్ క్లిక్ చేస్తారు సో మీకు చిన్న మిస్టేకాలు వస్తే అది ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది సో విధంగా క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ త్రీ డేస్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన విధంగా స్కోల్ చేసుకుంటే వెళ్తే మనకి ఇక్కడ అయితే కాల్ రికార్డింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అవడం జరుగుతుంది సో కాల్ రికార్డింగ్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటుంది యాక్చువల్గా దీని అయితే మీరు ఈ విధంగా ఎనబుల్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ అయిన ఆప్షన్ ప్రెస్ చేయండి ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో లో ఒక పర్మిషన్ అయితే ఎనబుల్ చేయాల్సి ఉంటుంది సో గో టు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకుని ఇక్కడ మనకి ఇక్కడ ట్రూ కాలర్ అని చెప్పేది కనబడుతుంది ఈ ఆప్షన్ అనబడు చేయండి ప్లస్ ఇక్కడ ట్రూ కాలర్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది మీరు సో ఈ విధంగా ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట సో మీరు అయితే డిస్ప్లే చూడవచ్చు మనం గా ట్రూ కాలర్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఎనం చేసుకున్న తర్వాత మనకి టూ టైప్స్ రికార్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట టూ టైప్స్ రికార్డింగ్స్ లో మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే మీరు డిస్ప్లే చూసుకున్నట్లయితే ట్రూ కాలర్ని రికార్డ్ అని చూపిస్తుంది అనమాట అంటే ట్రూ కాలర్ వాళ్ళ ద్వారా అప్లికేషన్ యూజ్ చేసుకుని రికార్డ్ చేస్తారని చెప్పి ఒక ఐకాన్ కనబడడం జరుగుతుంది ఇది ఆల్రెడీ కొంతమందికి కనిపిస్తూ ఉండొచ్చు అప్డేట్ చేసుకున్నట్లయితే సో ఈ ట్రూ కాల్ ఏదైతే రికార్డ్ ఆప్షన్ ఉంటుందో దీని మీద రికార్డ్ చేయాలి మీరు అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు డిస్ప్లే చూస్తున్నారు కదా రికార్డింగ్ అని చెప్పి రికార్డింగ్ కాల్ రికార్డింగ్స్ అనే ఆప్షన్ కదా వస్తే మీరు ఏం లేదు ట్రూ కాల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత త్రీ డేస్ మీరు క్లిక్ చేసుకుని కాల్ రికార్డింగ్స్ ఆప్షన్లకు వస్తారు ఈ విధంగా వస్తామంటే ఇక్కడ కాల్ రికార్డింగ్ అన్నీ కూడా ఇక్కడ లైన్గా రావడం స్టెప్ బై స్టెప్ అయితే రావడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ కూడా ఏంటి అంటే మీరు కాల్ రికార్డింగ్ అనేది అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే రికార్డ్ అవుతుంది కదా ఫస్ట్ వన్ ఇది అలా కాకుండా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా రికార్డింగ్ అవ్వాలనుకుంటే మాత్రం కాల్ రికార్డింగ్స్ ఆప్షన్ రావాలి ఇక్కడ కాల్ రికార్డింగ్ ఫస్ట్ ఆప్షన్ ఎనబుల్ చేసి ఉంటుంది సో అది కాకుండా ఇక్కడ సెట్టింగ్స్ అని ఆప్షన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆటో కాల్ రికార్డింగ్స్ అని చెప్పి ఆఫ్ చేసి ఉంటుంది మీకు అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆన్ చేయడం వల్ల ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కాల్ ప్రతి ఒక్క ఫోన్ కాల్ అయితే మీకు ఆటోమేటిక్గా రికార్డింగ్ కావడం అది జరుగుతుంది అనమాట సో గ్యాస్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అని యాక్టివిట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మీడిసీ మీకు తీసుకొస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చిల్డ్ కలుద్దాం